ఇది మారుతి సియాజ్ సార్. ఇది వీడిఐ ప్లస్, 2015 మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్. 2015 మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 ఆరో నెల రిజిస్ట్రేషన్, 2030 ఆరో నెల 19 తారీఖు దాకా జీవితకాలం ఉంటుంది. బండికి 2023 ఐదో నెల దాకా ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చినట్టున్నాడు, డబుల్ ఎయిర్ బ్యాగ్ లేదు. అన్న సింగిల్ ఎయిర్ బ్యాగేనా? లేదు ఇంకోటి కనబడతలేదు, చూపెట్టి. ఏదో ఫోన్ వచ్చింది. రాకేష్ బానట్ల ఆడుకో. बनट ऐसे ఒక 133,742 కిలోమీటర్ తిరిగింది సార్. ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది, స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి. టూ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి కానీ దీనికి సింగిలే ఉంది. మరి బండిది డిక్కి రీప్లేస్ అయింది సార్. ఇది డిక్కి ఒరిజినల్ కాదు, షోరూమ్ డిక్కి కాదు, డిక్కి రీప్లేస్ అయింది. లోపల ఎక్కడ దెబ్బ అయితే ఏం తగలేదు. నమస్తే, జయ శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈ రోజు 23rd December 2022 శుక్రవారం. ఈ రోజు విడేస్తున్న ఇది ఖమ్మం నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ ధర 6 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2015 మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 ఆరో నెల రిజిస్ట్రేషన్, 2030 ఆరో నెల 19 తారీఖు వరకు జీవితకాలం ఉంది. మారుతి సియాజ్ వీడిఐ ప్లస్, పవర్ స్టేరింగ్, పవర్ విండోస్, రియర్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు, కానీ డిక్కి మాత్రం రీప్లేస్ అయింది.
రీడింగ్ 130,000 చిల్లర షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు ఏమ డౌట్ ఉంటే మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి 2023 5 నెలల దాకా ఇన్సూరెన్స్ ఉంది డిక్కి మీ డిక్కి వదిలేసి మిగతాంతా జెన్యూనే ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ కూడా వదిలేసి మిగతాంతా జెన్యూనే బానెట్ గాని డోర్లు గాని ఏమీ మారలే ఓన్లీ డిక్కి మాత్రమే రీప్లేస్ అయ్యింది అది కూడా షోరూమ్ లో రీప్లేస్ అయ్యింది 2015 మూడో నెల 2015 ఆరో నెల రిజిస్ట్రేషన్ 2030 ఆరో నెల 19 తారీఖు దాకా జీవితకాలం ఉంది మారుతి సియాజ్ వీడిఐ ప్లస్ 1248 సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్ 25 ప్లస్ మైలేజ్ ఇస్తుంది నాకు నేను ఢిల్లీ నుంచి 3 ఇయర్స్ బ్యాక్ ఓ 2 ఇయర్స్ బ్యాక్ ఓ సేమ్ బండి కొనుక్కున్న కార్ నెల్లు వాడిన లాంగ్ జర్నీ మీరు ఎంత లాంగ్ అనేవారు ఈ బండి నడిపితే యాస్ట్ రాదు డిజైర్ నుంచి కంపేర్ చేస్తే చాలా బెటర్ మనకు ఒక బెంజ్ సి క్లాస్ బెంజ్ లో ప్రయాణం చేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది లోపల ఇంటీరియర్ స్పేస్ కానీ ఇంటీరియర్ కానీ అంత మంచిగా ఉంటుంది కస్టమర్ 6 లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ లోన్ కోతండి ఆగుతారా లోన్ కోత అంటే కూడా ఆగుతారు 50% పేమెంట్ ఇవ్వాలి మిగతా 50% ఇచ్చేదాకా బండి మా దగ్గరనే ఉంటుంది ఒకవేళ మీకు మేము సీసీ ఇచ్చినాక కూడా మీకు లోన్ రాకపోతే మొత్తం పైసలు ఇచ్చి బండి కొండవాలి లేకపోతే వాళ్ళు సీసీ క్యాన్సిల్ చేస్తారు మీరు ఇచ్చిన సగం పైసలు విక్కి ఇది బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ 6 లక్షలు చెప్తుండు 2015 మూడో నెల 2015 ఆరో నెల రిజిస్ట్రేషన్ మారుతి సియాజ్ వీడిఐ ప్లస్ ఇది సెకండ్ ఓనర్ సెకండ్ సింగిల్ ఓనర్ కాదు సెకండ్ ఓనర్ 130,000 షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డిక్కి మాత్రం రీప్లేస్ అయింది 6 లక్షలు బండి ధర వీడియో మొత్తం చూడరు వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు అన్నముల నెంబర్లు బోర్డు పైన ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేశారు డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ